దానం నాగేందర్ గారు, నేను చెప్పిన మాటలు కాదు ఇవి. ముఖ్యం మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు నేను ఏమని తిట్టిరో ఒకసారి నువ్వు చూసుకున్నావా? అసలు నీకు సిగ్గు, శరము, లజ్జ, మానం నీకేమైనా ఉన్నదా? రేవంత్ రెడ్డి గారు చెప్పిన నేనన్న మాటలు కాదు ఇవి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? పంజగుట్ట చౌరస్తాలో దివాన్సి దగ్గర బీడీలు అమ్ముకునేటోడు దానం నాగేందర్ అన్నాడు. మరి నేను ఒక్కటే అడుగుతున్నా, నీ బీడీలు అమ్ముకునేటోడివి నువ్వు, మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు ఎట్లా సంపాదించినావు? ఇలా హైదరాబాద్లో నీకంటే ఎక్కువ హరాస్మెంట్ చేసేటోడు కూడా ఉన్నాడా? ఇలా బిడ్డ, నువ్వు చేసిన కబ్జాలు, నువ్వు ఇబ్బంది పెట్టిన నీ బాధ్యతలు చాలామంది నాకు అప్రోచ్ అయ్యారు. నీ సంగతి, నువ్వు చేసిన అవినీతి, నువ్వు చేసిన ల్యాండ్ కబ్జాలు, నువ్వు ఇప్పుడు ఇల్లు కట్టుకున్న ఇల్లు దగ్గర పక్కన ల్యాండ్ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినావో, అసలు ఏడు కట్టడం, నీ అక్రమాలు కూడా మొత్తం కూడా త్వరలోనే బయట పెడతాము. నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముని ఖచ్చితంగా బయట పెడతాము. నీకు అంత రేషం ఉంటే, నీకు నిజంగా అంత రేషం ఉంటే కేసీఆర్ కేటీఆర్ గారు పెట్టిన భిక్షకి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయరాదా? నీకు అంత దమ్ము ఉంటే ఎందుకు భయపడుతున్నావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మొగోనివే అయితే నీకు చెప్తున్నా, రాజీనామా చేయండి. దానం నాగేందర్తో పాటు 9 మంది పార్టీస్ పెట్టిన వేళ ప్రతి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళా పోటీ చేయండి. మీ సంగతి ఏందో ప్రజలు చెప్తారు.